langsung lebih ke terima selamat langsung selamat tampil di Astro terima jangan ini saat sistem adalah D bahwa terlalu selalu buat dari D2 perubahan adalah D ini adalah Hirozu మెయిన్స్ట్రీమ్ మీడియా కంటే ఎక్కువగా ప్రజల గొంతుకై ప్రజల కంఠమై ప్రజల కన్నుమై ప్రజల ఆకాంక్షపై ప్రజల శ్వాస నిశ్వాసై పుట్టుకలో చావులో నేనున్నానంటూ ఆకలిలో దప్పిలో కరువులో కాటకాల్లో వయసుల్లో కష్టాల్లో కన్నుల్లో యూట్యూబ్ ఛానల్ వెబ్ పేజెస్ కు మేము పేరు పేరున రెండు చేతులు జోడించి మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరోనా కష్టకాలం కావచ్చు, అది ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ మీరు ప్రజల కష్టాలను తీసుకొచ్చినంత ప్రపంచవ్యాప్తంగా ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా తీసుకురాలేదు.
బాత్రూమ్ బెడ్రూమ్ బహిరంగాలు సమస్త సమాచారం స్విట్జర్లాండ్లో ఉన్నా అమెరికాలో ఉన్నా ప్రపంచంలో ఎక్కడ ఏమున్నా ఏ మూలకి ఏమి దాచిపెట్టినా తెలిసేది మీకే. పోలీసులకి న్యాయమూర్తులకి తిరుమూర్తులకి వాళ్ళ ఆ పెట్టుబడిదారులు ఆ రాజకీయ నాయకులు వాళ్ళ బాధ్యత గురించి ఏం కావచ్చు మీకు మాత్రం తెలుస్తుంది. అంత గొప్ప ప్రొఫెషన్ ఇది. ఎందుకంటే పెద్దలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం గురించి ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో తెలంగాణ ముద్దుబిడ్డలుగా, ఎందుకంటే ఇక్కడ అనేక రకాల భావభావాలతో కూడినటువంటి దళిత బడుగు బలహీన వర్గాలు వామపక్ష భావభావంతో కూడినటువంటి ఈ జీవితం ఉంటుంది కాబట్టి మీకు డైలెక్టిక్స్ బాగా తెలుసు. ఆ డైలెక్టిక్స్ తోటే మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తున్నారు. మాకు తెలుసు మీరు అందరూ కూడా ఆ మినిస్ట్రీ మీడియా పాలకులకు అందుబోయే మీడియాలో మీరు అక్కడ బతకలేక ఉండలేక మీ మనసును చంపుకోలేక మీ జీవితాన్ని తాకట్టు పెట్టలేక సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి జీవించాలనే ఆలోచనతోటే మీరు ఈరోజు ఇటువంటి ప్రయత్నంలో మీరు ఉన్నారనేదే మేము భావిస్తున్నాం. కాబట్టి మీ అందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక వ్యక్తి కోసం కాదు, ఒక కుటుంబం కోసం కాదు, ఒక కులం కోసం కాదు, ఒక పార్టీ కోసం కాదు. తెలంగాణ తెచ్చుకున్నది 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం. ఆ మానవ పిలుపుని కూడా నోచుకోకుండా, ఆ మానవ పిలుపుని కూడా నోచుకోకుండా, గుర్తు చేసుకోకుండా అమరులైనటువంటి ఆ మరులు వాళ్ళు మన మీద పెట్టిన బాధ్యతని మనం ముందుకు తీసుకుపోవాలి. వాళ్ళు ఇక్కడ లేరు, కానీ వాళ్ళ ఆశయాలు మన ముందున్నాయి, వాళ్ళ ఆకాంక్షలు మన ముందున్నాయి. దుర్మృష్టిలో కూడా కొంతమంది అనేక అన్ని త్యాగాలు చేసిండ్రు. మీ తలలు పెరిగినాయి, మీ చేతులు పెరిగినాయి, మీ ఈతల మీద లాఠీల తూటాల నాట్యం చేయబడ్డది. బందీలో ఉన్నా బందీకాలలో ఉన్నా మీరు కూడా చేయి తెలంగాణ అంటూ ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ఈ బలి తెలంగాణ సంకీర్ణ విముక్తి చేయడం కోసం మీరు చేసిన మీ కళలు మీ కంఠాలు అవి మామూలు త్యాగం కాదు. కాబట్టి ఓ నా అమ్మవారా, మీ అందరికీ మేము వేడుకునేది ఒక్కటే, ఆకాంక్షల్ని మనం వాళ్ళు చనిపోయిన వాళ్ళు చనిపోయిండ్రు మన మీద బాధ్యత పెట్టిండ్రు, మనం బతుకున్నామే, మనం బతుకున్నామే అదే చాలా గొప్ప. ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు లేకపోతే ఏదో పదవిలో ఉన్న వాళ్ళకంటే మనం ఈ విధంగా బతకడమే చాలా గొప్ప. 2000 మంది 6 దశాబ్దాల్లో మన కోసం, మన బిడ్డల కోసం, మన చదువుల కోసం, మన విద్య కోసం, మన ఉద్యోగాల కోసం, మన రాజ్యం కోసం, మన వ్యవసాయ రంగం కోసం, మన కార్మిక రంగం కోసం, మన పారిశ్రామిక రంగం కోసం, మన పల్లెలన్నీ సస్యశ్యామలం కావాలని కోరుకున్నటువంటి ఈ తెలంగాణ ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం ఉద్దేశం తప్ప మాకేం లేదు. ఉద్యమ ఆకాంక్షలు ఇంతకుముందు యాదన్న మా గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక కనుగొనేటువంటిది పాస్టర్ యాదవ్ గారు చెప్పినటువంటిది మాకు ఏ ఒక్క పార్టీ తోటి, ఏ ఒక్క పార్టీ మా తోటి కూడా మేము తోక పార్టీగా తోక వేదికగా మారడం మా మా ఉద్దేశం కాదు. ఇది ఒక ఎన్నిక కోసమో, కొన్ని ఎన్నికల కోసమో, 23-24 ఎన్నికల కోసమో మాత్రమే ఏర్పాటు చేసింది కాదు. ఒక ముఖ్యమంత్రి నుంచి ఇంకో ముఖ్యమంత్రిని ఎక్కించాలి అనే ఉద్దేశం కాదు. ఉద్యమ ఆకాంక్షలకి పునరుద్ధరణకాలిచ్చే ఏ పార్టీనైనా, ఏ రాజకీయ నాయకునైనా, ఏ వ్యక్తినైనా, ఏ పార్టీనైనా, ఏ వేదికనైనా ప్రశ్నించడమే ఉద్యమ ఆకాంక్షల వేదిక లక్ష్యం. అదే దీని ఆశయం. కాబట్టి మీకు కూడా మనం ఇవ్వడం జరిగింది ఈ ఉద్యమ ఆకాంక్షల వేదిక తన ఉద్దేశాలు లక్ష్యాలు మీ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా ఈ ఉద్యమ ఆకాంక్షల వేదిక ప్రాధాన్యత రంగాలను కూడా మేము పొందుపరచడం జరిగింది. దాంతోపాటు ఉద్యమ
నా ఆకాంక్షల వేదిక. ప్రవర్తనని వారిని కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆశయాలతో, లక్ష్యాలతో, ఉద్దేశాలతో ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ తోటి మీ ముందు పోవాలని మేము భావిస్తున్నాం. కాబట్టి దయచేసి మీ మానవులు, మీ మనసులో మిమ్మల్ని తప్పులు చేస్తాం, మేమేదో ఎక్కడి నుంచి ఊరుకల్లే, మీలాంటి ఒక తల్లికి ప్రసవించి ఒక తల్లిదండ్రులు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. కాబట్టి మేము కూడా అప్పుడప్పుడు తెలుసుకో తెలియక మేము తప్పులు చేస్తున్నాం. కాబట్టి మా తప్పుల్ని సిద్ధపరిచిన బాధ్యత కూడా మీ ముందు ఉందని, ఈ గుర్తుల బాధ్యతని మేము మీ మీద ఉంచుతూ మీ అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన కోరుతూ ఇక్కడికి వచ్చిన మీరందరూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ఆకాంక్షల వేదిక వేగు చుక్కలుగా మేము భావిస్తున్నాం, ఆశా జ్యోతులుగా మేము భావిస్తున్నాం. ఒక కొవ్వొత్తి కరుగుతూ కరుగుతూ ఈ సమాజానికి వెలుగునిస్తుంది. అటువంటి మంచి ప్రొఫెషన్గా ఉన్నటువంటి మీకు మరోసారి ఉద్యమ ఆకాంక్షల వేదిక తరపున పేరు పేరున మీ పాదాలకు వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాట్లాడాల్సిన వాళ్ళని ఒక్కొక్కరిగా, ఎందుకంటే మీరు మాకు సూచనలు సలహాలు చేసి ఇవ్వాలి, ఎట్లా చేయాలో కూడా మీరే చెప్పండి. ఆ నేపథ్యంలో